हेलो फ्रेंड्स वेलकम टू नव्या टॉक्स अंदरू एला उन्नारु फ्रेंड्स नेनु बागुन्नानु मीरु एला उन्नारु नाकु कामेंट सेक्शन लो चेप्पंडी। ई लाक्डौन समयंलो मन चैनल लो కొత్త కొత్త वीडियोस अन्नी कूडा पेडुतुन्नानु। सो इवाल नेनैते इंस्टेंट गा जुन्नु मुक्कलनु एला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु ई वीडियोलो। ఈ జున్ను ముక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ ఒక 5 మినిట్స్ లో అయిపోయే రెసిపీ। సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఓకే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో। మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఈ చైనా గ్రాస్ ఇది మనకి కిరాణా షాప్ లో దొరుకుతుంది। సో ఈ చైనా గ్రాస్ ని మనము ఈ వాటర్ లో వేసుకోవాలి। తర్వాత చూడండి అది ఎంత మెత్తబడిపోతుందో। సో ఇలా మెత్తపడటం కోసమే మనము దీన్ని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అనేది హీట్ చేసినట్లయితే ఇంకా మెత్తబడిపోతుంది। ఇలా ఎందుకు హీట్ చేయాలి అంటే మనము జున్ను తయారు చేసుకున్నప్పుడు ఆ పీసెస్ అనేవి కనిపించకుండా ఉండడం కోసం మనం దీనిని హీట్ చేస్తాము। మనం హీట్ చేసిన తర్వాత చూడండి అది చాలా అంటే గరుకు గరుకు అనేది లేదు, మెత్తగా అయిపోయింది। నెక్స్ట్ మనము ఒక హాఫ్ లీటర్ మీద ఒక కొంచెం పాలు అనేది తీసుకుంటున్నాను। ఒక హాఫ్ లీటర్ అని నేను ఒక చిన్న పాల ప్యాకెట్ ఇంకోటి తెప్పించాను అన్నమాట। ఇలా మనము ఒక బౌల్లో ఈ పాలు అనేది పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ పాలని మరగనిస్తున్నాము। అయిపోయాయి, మరిగిపోయిన తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి। మరిగిపోయిన తర్వాత నేను వెంటనే ఇందాక చూపించినటువంటి చైనా గ్రాస్ అంటే దాని మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను। యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అది పలుకులు పలుకులుగా లేకుండా ఉండడం కోసం మనం బాగా మిక్స్ చేసుకుంటాము। 100 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్। మనము పాలల్లో ఇందాక చైనా గ్రాస్ని యాడ్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్న వెంటనే ఇంకా 100 గ్రామ్స్ మనము పంచదార తీసుకోవాలని చెప్పాం కదా, అది కూడా నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను। ఆ పాలు అన్నీ మరిగించుకున్నాం కదా, మరిగించుకున్న తర్వాత మనము ఒక ప్లెయిన్ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అనేది రాస్తున్నాను। నెయ్యి ఎందుకు రాస్తున్నానంటే ఆ పీసెస్ అనేవి ఖర్చుకొని పోకుండా మంచిగా వస్తాయన్నమాట। సో ప్లేట్ అంతా కూడా నేను నెయ్యి రాసేసాను। ఇందాక మనము నెయ్యి రాసుకున్నాం కదా, నెయ్యి రాసుకున్న వెంటనే ఇంకా మనం ఇందాక కాగబెట్టుకున్నటువంటి ఆ పాలన్నిటిని కూడా ఆ ప్లేట్లో యాడ్ చేసుకున్నాను। యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఈ పాలు అనేవి చల్లారిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే పీసెస్ పీసెస్గా మంచిగా వస్తాయి। 15 మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను। తీసిన తర్వాత చూడండి అసలు ఎంత పీసెస్ పీసెస్గా వచ్చాయో, చాలా బాగా వచ్చింది। ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది। మేము ట్రై చేసాము, చాలా బాగుంది। మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఓకే, బాయ్ బాయ్।